ఒంగోలు నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారాయణ స్వామి రెడ్డి తొలిసారిగా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకించి డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలానే మద్యం తాగి వీరంగం సృష్టించే తాగుబోతులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదా పోలీసులకు ముందస్తు సమాచారం అందిస్తే సదరు ఇళ్లపై నిఘా పెడతామని ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి చెప్పారు. ఒంగోలు సబ్డివిజన్ పరిధిలో ప్రజలకు నమస్కారం. ఈరోజు ఒంగోలు సబ్డివిజన్ డిఎస్పీ చేత తీసుకున్నాము. ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా వేసవి కాలం సెలవులు వస్తాయి, అందరూ ఇంట్లో బంగారం నగలన్నీ పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోతుంటారు. దయచేసి పోయేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరినో ఒకరు ఇంటి దగ్గర పండుకోబోటం చెప్పండి, లేదంటే విలువైన ఎక్కువ బంగారం క్యాష్ ఉంటే మీ లాకర్స్ పెట్టేయండి, లేదంటే పోలీస్ వారికి తెలిస్తే కొంచెం అబ్జర్వేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వస్తువులు పోయిన తర్వాత మళ్ళీ రికవరీ బాధపడడానికంటే కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది నాకు విజ్ఞప్తి. రెండవది, ఈ యొక్క కొంత టౌన్స్లో ఎక్కడంటే అక్కడ ఓపెన్ ప్లేస్లో తాగడం చేస్తున్నా, అట్లా కాకుండా ఎక్కడంటే అక్కడ తాగేది లేకోకుండా విజ్ఞప్తి. ఇంకా మూడవది, యూ టీజింగ్ లాంటివి అమ్మాయిలు స్వేచ్ఛగా పోవాలా, ఎవరైనా తాగి పెట్టుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, దయచేసి అర్థం చేసుకొని మంచిగా ఉంటారని యూత్కి పిలుస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్యంగా గాంజా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. 80% గాంజా అనేది జరగకుండా చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నాం. ఇంతకుముందు దీని మీద పెద్ద ఫోకస్ లేదు. ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సాధించి మూలాది సహా వాళ్ళు ఎక్కడ ఏజెన్సీ ప్రాంతానికి కూడా పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తున్నాం. ఎక్కడ ముందున్న పాత వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఎవరు ఏమి ఎక్కడ చేస్తున్నారు, ఎవరు కన్జ్యూమర్లు ఎవరు పోయి మనం దానికి చాలా కంట్రోల్ చేస్తున్నాం. దానికి ఇప్పుడు యాక్చువల్లీ ఇంతకుముందు పట్టుకోనప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేరు, ఇప్పుడు ఎక్కువ మేము పట్టుకొని ఎక్కువ కంట్రోల్ చేస్తున్నాం, ఇప్పుడే ఫోకస్ అవుతుంది. వాస్తవానికి తగ్గింది ఇప్పుడు కన్జంప్షన్ గాంజాయి. ముందు ఎవరు పట్టించుకో ప్రజలు కూడా తెలుసు కాదు. ఇప్పుడు మేమే ఇంకా దాని యొక్క వల్ల పర్యావరణం వేరే ఉంటుంది చెప్పి ప్రభుత్వం దాని మీద సీరియస్ తీసుకొని కంట్రోల్ చేయాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు చాలా తెలిసే కాదు, మేము పట్టుకోవడంతో ఎక్కువ ఉన్నట్టుగా దాన్ని ఫోకస్, వాస్తవానికి కంట్రోల్లోకి వస్తుంది, పట్టుకుంటున్నాం, జైలు పాలు చేస్తున్నాం. ఎవరు ఇప్పుడు దాన్ని జోడి పోవాలంటే భయపడుతున్నారు. ఎవరో దయచేసి ఉంటే మాకు సమాచారం చెప్పండి, 100% రౌండ్ ది క్లాక్ మేము రియాక్ట్ అవుతాం, కంట్రోల్ చేస్తాం.